హాయ్ హలో వెల్కమ్ టు బలివాడవారి హరివిల్లు. ఈరోజు మన చిట్కా, పూరీలు చేసేటప్పుడు అవి తెల్లగా ఉండాలంటే వేడి నూనెలో 4-5 జామాకులు వేస్తే సరిపోతుంది. ఈరోజు మన రెసిపీ బేకరీలో దొరికే చిన్న చిన్న బన్స్. ఈ బన్స్ని మనం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఈస్ట్ కానీ అవెన్ కానీ యూస్ చేయకుండా చేసుకోవచ్చు. అవి తయారీ విధానం చూసే ముందుగా మన సబ్స్క్రైబర్ మిస్ మోక్ష శివాని మనం చేసిన ఈ చకోలావా రెసిపీని చేసి మనకు ఫేస్బుక్ ద్వారా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మోక్ష శివాని. ఈ చిన్న చిన్న బన్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2 కప్స్ మైదా, షుగర్ పౌడర్ 3 స్పూన్స్, మిల్క్ పౌడర్ 4 స్పూన్స్, మిల్క్ 1 కప్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్, కర్డ్ 3 స్పూన్స్, సాల్ట్ కొంచెం, ఆయిల్ ఆర్ ఘీ 2 స్పూన్స్. ఇవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్ ఐటమ్సే. సో చాలా ఈజీగా మనం బన్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఇలాంటి ఫిల్టర్ కానీ జల్లెడ కానీ పెట్టుకుని ఇందులో మనం చూపించిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కటొక్కటిగా వేద్దాం. ముందుగా మైదా 2 కప్స్, దాన్ని ఇలా జల్లించాలి ఎందుకంటే మనకి ఏమైనా చిన్న చిన్న లంప్స్ ఉంటే పోతాయి. మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ అన్నీ వేసుకుని ఇందులో అలా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కర్డ్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ కానీ ఘీ కానీ 2 స్పూన్స్ వేసి కలుపుకోవాలి. ఈ డో మనకి ఎంత సాఫ్ట్గా వస్తే మన బన్స్ అంత సాఫ్ట్గా వస్తాయి. ఇందులో కొంచెం కొంచెం పాలు పోస్తూ కలుపుకోవాలి. చూసారా మన డో ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో. ఎంత ఎక్కువగా బన్ని ఇలా డోని అలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి బన్స్ అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మన డోని ఇలా ఎక్కువసార్లు కలపాలి. అలా కలిపిన తర్వాత దాన్ని ఒక సిలిండ్రికల్ షేప్లో పెట్టుకుని ఒక చాక్ తీసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న డోని బాల్స్లా చేసుకోవాలి. దానికి ఎలాంటి క్రాక్స్ రాకుండా చూసుకుని నీట్గా డోని మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఒకటొక్కటిగా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలి. దీనిపైన కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల మన బన్స్ మంచి కలర్లోకి వస్తాయి. ఇలా సాఫ్ట్గా రాసుకోవాలి. తర్వాత ఇలాంటి వెజల్ తీసుకుని, ప్రెషర్ కుక్కర్ అయినా పర్వాలేదు, ఇడ్లీ కుక్కర్ అయినా పర్వాలేదు, లేదంటే ఇలాంటి వెజల్ అయినా తీసుకుని దాంట్లో టేబుల్ సాల్ట్ని కానీ శాండ్ కానీ ఇలా స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని ఇందులో పెట్టుకోవాలి. ఇది స్టవ్ మీద ఒక 30-40 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూసారా మన బన్స్ ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చేసాయో. మనం చేసుకున్న బన్స్ అన్నీ మనం చేసుకున్న షేప్ కన్నా ఇంకా పొంగుతూ వస్తాయి. దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి.
తర్వాత ఒక టవల్తో ఒక 30 to 40 minutes అది కవర్ చేయాలి. సరే మన బన్న ఇలా ప్రెస్ చేస్తే ఎంత సాఫ్టీ సాఫ్టీగా స్పాంజీగా ఉందో. సో మన బన్స్ రెడీ అయిపోయాయి. దీన్ని ఎంత ఈజీగా ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే ఎలా చేయొచ్చో చూసారు కదా. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.